మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల ప్రచారం. పేదల అభివృద్ధి లక్ష్యంగా పదేళ్ల పాలన సాగిందని నరేంద్ర మోదీ వెల్లడి. రాష్ట్ర ప్రజలకు సీఎం, ప్రతిపక్ష నేతల ఉగాది శుభాకాంక్షలు. నూతన ఏడాదిలో ఆనందోత్సవాలు వెల్లివిరియాలని ఆకాంక్ష. కొడంగల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న సీఎం, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణ. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్ద కాల అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదిస్తారంటూ ధీమా. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరిస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగ భృతిపై మాట మారుస్తున్నారంటూ విమర్శలు. మెట్రో రైలు సూపర్ సేవర్ కార్డుపై ఉన్న రాయితీని మరో 6 నెలల పొడిగింపు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలన్న మెట్రో ఎండి. నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా ముస్తాబైన ఆలయం. కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వివరణ ఇవ్వాలని ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు. విజిలెన్స్ నివేదికతో కదిలిన యంత్రాంగం. తెలుగు భాషాభివృద్ధికి మరింత కృషి జరగాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మహనీయుల చరిత్రను శోధించి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని వ్యాఖ్య. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న సీఎస్ శాంతికుమారి. బోర్డు సమావేశంలో కీలక సూచనలు. మైనారిటీ స్టడీ సర్కిల్లో సివిల్స్కు ఉచిత శిక్షణ. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలన్న డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నేతన్నల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ ఆటలు మానుకోవాలని హితవు. రికార్డులు తిరగరాసిన బంగారం ధరలు. దేశ రాజధాని న్యూఢిల్లీలో 71,000 దాటిన తులం పసిడి ధర. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన. బోధన్, సాలూరు, పొతంగల్లో అకాల వర్షం. ఐపీఎల్ 17వ సీజన్లో 3వ విజయం నమోదు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్. కోల్కతా నైట్ రైడర్స్పై 7 వికెట్ల తేడాతో గెలుపు.